అండి, ఈరోజు వీడియో వచ్చేసి మా మొక్కలన్నీ చూపిస్తానండి. మలబార్ ఫ్రూట్ ఇలా పెట్టుకున్నాను, చక్కగా వచ్చినాయి కదండి. ఇదిగోని చూడండి, ఇక్కడ కూడా వచ్చినాయి. ఇదిగోని కనిపిస్తున్నాయా మీకు? కలర్ వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరాలు చూడండి, తొట్టిలోనే తోటల్లాగా వచ్చినాయండి. రోజా మొక్కల్లోనే వచ్చినాయి అవి కూడా. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇదిగోండి, ఇది నేరేడు చెట్టు. ఈ సీజన్లో కూడా పూత వస్తుందండి. లైట్గా చూడాలి కాయలు వస్తాయో లేదో. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్, అలాగే బే లీవ్స్ అండి. ఇవే బ్లే లీవ్స్ చెట్టు. అలాగే కనకాంబరాలు. ఒక తోటలాగా అయిపోయిందండి కనకాంబరాలు అన్నీ. మనకి రోజు మొక్కలు వేస్తే ఇవి వచ్చినాయండి, దోసపాదు. అండ్ ఇది ఒక రోజా మొక్క. నెక్స్ట్ వచ్చేసి నాటు గులాబీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇదిగోండి, ఆడకాకరకాయ అంటారు కదా, అది పూత వచ్చింది. ఉదయాన్నే చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇదిగోండి ఇదో రోజా మొక్క, కనకాంబరాలు. నూరు అరహాలు అంటారు కదా, అదండి. ఇదిగో స్టార్ట్ అవుతున్నాయి పువ్వులు. అలాగే మందార మొక్కలు చూడండి, ఎంత బాగా వచ్చినాయి కదండి పువ్వులు. రెండును అలా వస్తూ ఉంటాయండి, వారానికి వస్తూనే ఉంటాయి. పువ్వులు అయితే చాలా బాగుంటాయి చూడడానికి. ఇదిగోండి ఇదొక మందారం పువ్వు, విడిచాక చూపిస్తానండి లేకపోతే ఫోటో పెడతాను. లాస్ట్లో చూడండి ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి. చూసారా ఎంత బాగా వస్తుందో మందార చెట్టు. ఇవ్వండి మొగ్గలు, ఎన్ని మొగ్గులు ఉంటున్నాయో. అసలు పువ్వు లేకుండా అయితే ఉంటుంది. గుత్తు మందారం, ముద్ద మందారం అంటారు కదా, కుంకుమ మందారం. మల్లి చెట్టు అండి, ఈ సీజన్లో కూడా పువ్వులు పోస్తుంది మాకు. నాటు గులాబీ, ఇదొక రకం పింక్ స్మెల్ అయితే అక్కడ వరకు వస్తుందండి. అదిగో పొప్పాయ. అలాగే చామంతి, ఇదొక